వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ విడిగా పోటీ చేస్తుందా లేక జనసేన టీడీపీకి సంబంధించిన కూటమిలో చేరుతుందా అనే సంగతి ఇంకా తెలియదు కానీ విశాఖపట్నం లోక్సభ స్థానానికి వచ్చే వరకు అక్కడ ఇద్దరి మధ్య భీకర సమరం జరుగుతుంది ఒకరు రాజ్యసభ సభ్యుడు జీవెల్ నరసింహారావు అలాగే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పురంధేశ్వరి మధ్య భీకర సమరం జరుగుతున్నట్టుగా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి వీళ్ళిద్దరూ ఆ విశాఖ సీటు పైనే కన్ను వేశారని ఎట్టి పర్స్లో తనకు రావాలంటే తనకు రావాలని కూడా వాళ్ళు బీజేపీ అధిష్టానం పైన ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కూడా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి అసలు మొత్తం ఇంతకు బీజేపీ సింగిల్గా పోటీ చేస్తే వీళ్ళిద్దరూ ఆ రకంగా పోటీ చేసే ఈ ఒత్తిడి తగ్గుతుందా పెరుగుతుందా లేకుంటే మిగతా కూటమితో కలిస్తే గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా వీళ్ళిద్దరు భావిస్తున్నారనేది తెలియవలసింది మొత్తం ఏదైతే జీవిఎల్ పురదేశ్వరి మధ్య ఇప్పుడు సీటుకు సంబంధించిన పంచాయతీ కొనసాగుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్